श्रीगुभ्यो नम श्री, श्री महागणाधिपते नम श्रीमात्रे नम ह्रींकारा सन गर्भता नलल सिखा सौक्लि कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधाधताोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता मुज्जलांवा कौरींत्रिपुरां परात्परक श्रीचक्रचारिणी बाला सुंदरी అనేటటువంటి పేరుతో పూజలు అందుకునేటటువంటి జగన్మాత త్రిపురాత్రయంలో మొట్టమొదటిది షోడసి మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటిది సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటిది సంతానాన్ని పొందడానికి తగిన అధికారాన్ని కల్పన చేసేటటువంటిది ఈ బాల షోడసి మంత్రానికి అధిష్టాన దేవత అని చెప్తున్నాం కదా కారణం ఏమిటి అంటే పంచదశి ఆ పైన షోడసి మంత్రాలని పొందడానికి మొట్టమొదట మంత్రాన్ని ఉపాసన చేయవలసి ఉంటుంది ఈవిడ ఎనిమిదేళ్ల బాలికగా భండాసురుని కుమారులైనటువంటి ముప్పై మంది రాక్షసులని సంహరించటం జరిగింది ఎందుకంటే భండాసురుడు యుద్ధానికి ముందు కొడుకుల్ని పంపించాడు తాను లోపలే ఉన్నాడు అది రాక్షస ప్రవృత్తి శత్రువుల మీదకి పిల్లల్ని తన వాళ్ళని పంపించి తాను మాత్రం క్షేమంగా ఉండడం అన్నదే రాక్షసుడు యొక్క గుణం తన సుఖం తన ఆనందం తన సంతోషం ఇది ప్రధానం ఆ పిల్లల మీద తాను యుద్ధం చేయడం దేనికని లలితా త్రిపురసుందరి తన నుండి తన అంశతో బాలని సృష్టించింది ఆ బాల వెళ్ళి ఆ భండాసురవధోద్యుక్త నందిత అంటే భండాసురుని యొక్క కుమారులను సంహరించటానికి భండపుత్రవధోద్యుక్త బాలా నందిత భండుడి యొక్క కుమారులని సంహరించటానికి సిద్ధపడినటువంటి బాలాదేవిని చూచి సంతోషించినటువంటిది ఆ విధంగా బాలగా ఉండేటటువంటి ఈ బాలని ఎవరైతే ఉపాసన చేస్తారంటే బాల రూపంలో ఉన్నటువంటి అమ్మని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వారికి చిన్నపిల్లల మనస్తత్వంతో ఎప్పుడూ దేన్ని చూసినా ఉత్సాహం ఉరకలెత్తేటట్టుగా ఆనందించేటటువంటి లక్షణం ఉంటుంది ఈ అమ్మ కూడా చక్కగా అందరినీ త్వరగా అనుగ్రహిస్తుంది అందుకే ఎవరైతే బాలామంత్రం పొంది ఉంటారో వారి ఇంట్లో బాలగా అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అని ఉపాసకులు ఎంతమందికో ప్రత్యక్ష నిదర్శనం ప్రత్యేకంగా అమ్మవారు వారి కంటి కనపడకపోయినా చిరుగజ్జల సబ్బడితో ఒక చిన్నపిల్ల ఇంట్లో తిరుగుతున్నటువంటి ధ్వనులు వినపడుతూ ఉంటాయి ఎవరండి మా ఇంట్లో ఆడపిల్లలు లేరే ఈ గజ్జల చప్పుడుతో తిరిగి ఆడపిల్ల ఎవరోని కంగారు పడి చూసుకునేటట్టు ఉంటుంది అలాగే చేతికున్నటువంటి గాజులు గల్లు గల్లు మని మోగేటటువంటి పద్ధతి ఉంటుంది అందువల్ల షోడసి లేక శ్రీ విద్య పరిపూర్ణంగా సిద్ధించాలి అంటే మొదటి ప్రాతిపదిక బాల త్రిపుర సుందరిగా అమ్మవారిని బాలారూపంలో ఆరాధించటం అందుకే మూడు పూటల పూజ చేసేటటువంటి పద్ధతి నవరాత్రి ఉపాసనలో ఉన్నవారు ఉదయం పూట అమ్మవారికి పూజ చెయ్యంగానే ఆవిడ బాలగా ఆవిడని ఆరాధిస్తారు అందుకనే వేడి వేడి అన్నం మీద ఇంత పెరుగు వేసి అమ్మకి నివేదన చేస్తారు అంటే పిల్లలకి పెరుగన్నను చాలా మంచిది కనుక చెబుతారు అందువల్ల పెరుగన్న నివేదన చేసి మళ్ళీ మధ్యాహ్న పూజ అంతా అయిన తర్వాత అన్ని రకాలైనటువంటి పిండి వంటలతో బ్రహ్మాండమైనటువంటి మహానివేదన సమర్పించుకోవడం ఉంటుంది కనుక అతి త్వరగా అనుగ్రహించటానికి సిద్ధంగా ఉండేటటువంటిది బాల మనం కూడా చూడండి పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం పొందడం కష్టం కానీ చిన్నపిల్లలు అయినట్టయితే వాళ్ళకొక చిన్న మిఠాయి పెట్టినా మురిసిపోతారు ముద్దు పెట్టినా సంతోషపడిపోతారు ఎత్తుకుని తిప్పినా ఆనందిస్తారు పిల్లల్ని సంతోషపెట్టడం తృప్తిపరచడం చాలా తేలిక అందువల్ల బాలారూపంలో ఉండేటటువంటి అమ్మవారిని ఆరాధించటం చాలా ప్రధానం గనక మొదటి భాగంలోనే అమ్మవారిని బాలారూపంలో ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉందండి ఆ తల్లిని ఆరాధించి అనుగ్రహాన్ని చాలా తేలికగా పొందడానికి వీలవుతుంది కనుక బాలగా ఉండే ఆ తల్లిని సాధారణంగా నవరాత్రులలో రెండవ రోజు ఉపాసన చేసేటటువంటి పద్ధతి ఉంది ఇవిడు కూడా బాల మాత్రమే కాదు సుమా బాల త్రిపుర సుందరి త్రిపుర సుందరి అంటే త్రిపురుని యొక్క సుందరి త్రిపురాసుర సంహారం చేసినటువంటి త్రిపుర సుందరుడైనటువంటి శివునికి సుందరిగా ఉండేటటువంటిది ఈ బాలా త్రిపుర సుందరి అంటే శివునికి గౌరీ రూపంలో అర్ధాంగిగా ఉండి ఆయనకి సంతోషాన్ని కలిగించే రూపంలో ఉంటుంది కనుక బాల రూపంలో రెండవ నాడు ఆరాధించేటటువంటి సంప్రదాయం చాలా కాలంగా ఉంది ఇంకా కొంతమంది అయితే బాలగా మొదటి రోజునే ఈ తల్లిని ఆరాధించడం కూడా కనపడుతూ ఉంటుంది ఈవిడ అనుగ్రహం ఉంటేనే తరువాత గౌరీ మొదలైనటువంటి మంత్రాలని ఉప ఉపదేశం పొందేటటువంటి అధికారం లభ్యమవుతుంది పంచదశి కావాలన్నా షోడశి కావాలన్నా బాలామంత్రం ప్రధానంగా ప్రాతిపదికగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 नमो नमः स्वस्ति